మీరు ఎమోషనల్గా ఫీల్ అయిన చెకప్ చేసిన ప్రాజెక్ట్ గోల్మాల్ అండి. సో అట్లా సో మెనీ తర్వాత ఇప్పుడు మన అంటే కొంత గ్యాప్ ఉందండి. కారణం నేను మన జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫస్ట్ ఆయన బాలనటుగా బాలరామాయణం అది రామాయణం బాలరామాయణం అయిపోయిన తర్వాత ఆయన హీరో అయ్యాక టీనేజ్ హీరో అయ్యాక ఫస్ట్ ఎంట్రీ నేను భక్త మార్కండి తీశాను. చాలా ఆత్మీయుడు ఆయన నాకు. గ్యాప్ అన్నదానికి సమాధానం చెప్తున్నాను. 2000లో భక్త మార్కండి అయ్యారు మన ఎన్టీఆర్ గారు తారక్ గారు చేశారు. చాలా ఆత్మీయులు అయ్యాం. సో ఆయనతో కలిసి అంతా చేశాక అప్పుడు గోల్మాల్ అయిపోయి సారీ 2000 దాని కంటిన్యూషన్లో యాక్చువల్గా ఆయన మా మధ్య పెరిగిన అనుబంధాన్ని కారణంగా కానీ ఆయనతో నేను చెయ్యాలి. ఆయన ప్రామిస్ కూడా నాకు అదే. సో నేను ఆయన బిహేవియరు ఆయన మనసు విపరీతమైనటువంటి ఆ ఫ్రెండ్లీనెస్ ఆ అనుబంధంలో నేను సినిమా మళ్ళీ ప్రొడక్షన్ చేస్తే ఎన్టీఆర్ గారితోనే చెయ్యాలి, ఈలోపు చిన్న చిన్న ప్రయత్నాలు అనవసరంగా చేతులు కలుసుకునే ప్రయత్నం చేయకూడదు అని నిర్ణయించుకున్న తర్వాత యాక్చువల్గా గుణమాలు ఆయనే క్లాప్ కొట్టారు. చాలా అంత నేనంటే అంత ఆత్మీయత. సో ఆగిపోయాను ఆ 2004 దెబ్బ తర్వాత ఆయన అష్యూరెన్స్ తర్వాత. అంతకుముందు లీడర్ సినిమా కూడా ఉంది కదా. లీడర్ అంటే రెండు పెద్ద దెబ్బలు అండి లైఫ్లో. 93 అనుకుంటాను లీడరు. నన్ను లైఫ్ని బాగా వెనక్కి లాగిన అంటే మంచి సినిమా గొప్ప సినిమా చాలా విపరీతంగా నాకు మళ్ళీ ఆ సినిమా కూడా ఇండస్ట్రీ పెద్దలు గొప్ప టెక్నీషియన్స్ అందరూ కూడా సినిమా చూసి విపరీతంగా నన్ను అప్రిషియేషన్ సినిమా లీడర్ కృష్ణరాజు గారు స్వామి గారు. అది కూడా ఇంత నేను చెప్పినట్టు నేను ఇప్పటిదాకా ఉండడానికి నా మిత్రులే కారణం. నేను కొన్ని దెబ్బలు తినడానికి కూడా అవే కారణంలో. అలా అనుకోకుండా ఒక వ్యక్తి వల్ల జరిగిన ఇబ్బంది వల్ల ఆ రోజుల్లో ఒక 70-80 లక్షలు 91-92-70 లక్షలు అంటే అక్కడ అదొకటి నన్ను బాగా వెనక్కి లాగింది. ఒక 2 ఇయర్స్ బాగా స్ట్రగుల్ అయ్యాను. ఆ సినిమా డైరెక్షన్ అప్పుడే మీ దగ్గర నేను 4 రోజులు పనిచేశాను. అవునండి. అచ్చా ఓకే ఓకే. సార్ది స్టూడియోలో షూటింగ్ అండి. ఓకే ఓకే ఎస్ ఇప్పుడు జ్ఞాపకం వచ్చి షూటింగ్ అప్పుడు కరెక్ట్. నేను కూడా మీలాగే సినిమాలో నటించాలని హైదరాబాద్ వస్తే ఒక వ్యక్తి మిమ్మల్ని మీ దగ్గర తీసుకొచ్చారు. ఓకే ఓకే. అప్పటికే మీ మీద నాకు ఒక మంచి ఇమేజ్ ఉంది. చిత్రం బలార విచిత్రం పనిచేయాలని మిమ్మల్ని నాకు సార్ది స్టూడియోలో కోర్టు హాల్ సెట్ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అక్కడ పర్చిన్ చేశారు. పర్చిన్ చేస్తే మీరు నా గురించి ఎంక్వైరీ చేసి సరే చేయండి అన్నారు. 4 డేస్ చేశారు మీ దగ్గర. తర్వాత మీరు రాలేదు సెట్కి. మీరు వేరే మెడ్రాస్ వేరే పని మీద వెళ్ళారు. రీట్ కాటకు దేనికోసం వేరే దీని మీద. ఓకే ఓకే. తర్వాత మీకు దగ్గర ఉన్న కొంతమంది ఏంటంటే దాన్ని మా పోస్ట్ని కొంచెం సులభంగా చేయడంతో నేను డ్రాప్ అయిపోయాను. ఓహో. నైస్. 4 డేస్ మీ దగ్గర చేశాను. గేట్ బయట ఉంటే మమ్మల్ని పిలిపించేవారు మీరే. థ్యాంక్ యూ. మళ్ళీ అంటే మీరు అప్పుడు డైరెక్టర్ టాప్లో ఉన్న మీ కింద పని ప్రొడ్యూసర్ ఆ సినిమా ప్రొడక్షన్ కూడా అది. కానీ మీ కింద పనిచేస్తున్న నాలాంటి వాళ్ళని కూడా మీరు బాగా చూసుకున్నారు తప్ప ఎక్కడ కూడా మీరు సులకనా భావం అనేది ఎవరిని ఎవరండి. నాకు ఇప్పటిదాకా అదేనండి. నేను ఆ ప్రొడక్షన్ చేసినా చేయకపోయినా నా ఆఫీస్ స్టాఫ్ నా స్టూడెంట్లు కంటిన్యూ కనిపెట్టింది ఏంటంటే అంతకుముందు వేరే 2-3 స్టూడియోస్కి వెళ్ళాను. అవునండి. అక్కడ కింద పనిచేస్తున్న వాళ్ళకి హీరోకి డైరెక్టర్లకి డిఫరెంట్గా ఉండేది. మీ ప్రొడక్షన్లో మాత్రం ఆ టాప్ హీరో దగ్గర నుండి కింద వరకు అందరూ కామన్గా చూశారు. థ్యాంక్ యూ. అంటే అదొక అదేనండి. అలాంటివి కొన్ని క్వాలిటీస్ మనం బతికించాయి ఇప్పటిదాకా. ఇప్పుడు మీలాగా ఎక్కడ పోయినా ఐ హ్యావ్ నన్ను పిఎన్ఆర్ బాగుండాలి, మనకేమన్నా వీలైతే పిఎన్ఆర్ వెనక నిలబడాలి అనేవాళ్ళు నాకు ఉండబట్టే నేను ఉన్నాను. అదే ఇది నాట్ మై నా ఒక్కడ గొప్పతనం. కానీ లేటెస్ట్ సినిమాలో ఒక 70 లక్షలు నష్టం. చాలా దెబ్బ అండి. దెబ్బ చాలా దెబ్బ అంటే యూ ఇమాజిన్ ది. కానీ ఆ స్టోరీ మంచి స్టోరీ కదండి. రోజు సినిమా ఎప్పుడు దెబ్బతీరే సార్. నేను లైఫ్లో పిఎన్ఆర్ ఒక చెత్త సినిమా తీసి ఒక డిజాస్టర్ సినిమా తీసి దెబ్బతినాలన్నది నా చరిత్రలో లేదు. పరిస్థితులు వ్యక్తులు అలా కొంచెం నాకు తగిలిన దెబ్బలు చాలా కోలుకులు. మీకు అనుభవం ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే నమ్మి వాళ్ళు మీకు బాగా మోసం చేశారు. అంటే మనం ఇంకేమో అనలేము డైరెక్ట్గా. వ్యక్తులు పరిస్థితులు నాకు దెబ్బతీసాయి. బట్ డెఫినెట్గా ఇంటిగ్రేట్తో బయటకు పైకి వచ్చారు కదండి. అంతేనండి. అదే అంటున్నాను ఇప్పుడు 1 కోటి రూపాయలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్క వేసుకుంటే 100 కోట్లలోకి వచ్చింది. ఏదో అక్కడ వరకు కూడా దెబ్బలు తగులుతున్న
ఒక సింగిల్ వ్యక్తిగా తట్టుకోలేని దెబ్బలు తగులుతున్నా నేను యాక్టివ్గా పరిగెడుతూ ఉన్నాను ఉన్నానంటే క్రాఫ్ట్ను వదలకుండా. సినిమా గ్యాప్ అంటేనండి ఇండస్ట్రీ మీద మనకి తర్వాత నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తీయాలనుకుంటే తీయలేకపోయారు. అది అంటే తర్వాత అఫ్కోర్స్ సినిమా కంటిన్యూ సినిమాలు గ్యాప్ రాలేదండి, నెవర్ టెక్నీషియన్గా నాకు ఎప్పుడు గ్యాప్ లేదండి. ఆ తర్వాత కారణం ఇప్పుడు ఈ రీసెంట్ గ్యాప్ కారణం మాత్రం అప్పటికి అన్నీ తినేశాను, తినాల్సిన దెబ్బ కొత్తగా ఏమీ లేదు. పరిస్థితులు రీచ్యా కానీ వ్యక్తులు రీచ్యా కానీ నా తప్పిదాల వల్ల కానీ తినాల్సిన దెబ్బలన్నీ తినేసాం అని కోట్లలోనే పోగొట్టు. సరే అప్పుడు ఒక అంత ఆత్మీయత నాకు ఎన్టీఆర్ గారి దగ్గర దొరికింది. ఆయనతో కలిసినాక అప్పుడు అనుకున్నాను ఇంకా వద్దు, తప్పటి అడుగులు వేయాల్సినవన్నీ వేశాను జీవితంలో, ఇక ఇప్పుడు వద్దు. ఇప్పుడు నవ్వు బై ద టైం ఆమె మెచ్యూర్డ్ ఏజ్ వైజ్ కూడా మెచ్యూర్ అయ్యాం కాబట్టి తను ఇంత ఆత్మీయంగా మాటిచ్చాడు, తీస్తే సినిమా ఆయనతోనే తీద్దాం దెబ్బల నుంచి బయటపడాలని అనుకున్నాం. ఆయన అదే మాట అన్నారు, కామ్గా ఉండిపోయాను. ఆ ఉండిపోవడం అండి 5 ఇయర్స్. 5 ఇయర్స్ నేను అదే నమ్మకంతో అదే ఎత్తు నేను ఏమీ చేయలేదు. 2007-08లో ఒక 2 కన్నడ సినిమాలు డైరెక్టర్గా చేశాను, తెలుగు వరకు అలా కూర్చున్నా. సరే ఇంకా అలా వెళుతుంది, మలయాళంలోకి వెళ్ళాను, మలయాళం నుంచి కొన్ని సినిమాలు ఇట్టించోటి అట్టించోటి చేశాను. వ్యాపారంగా వెళుతున్నాను, డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా సినిమాలు ఆపా ఆ నమ్మకంతో. ఇదా వెళ్ళి కాలం గడిచిపోయింది. 2010-11 వరకు నాకు అవకాశం రాలేదు, ఎటువంటి బ్రేక్ రాలా. పరాయి భాష అంటే సొంత భాషలో నాకు స్థాయి ఉంది, ఒక చిన్న చరిత్ర ఉంది, మానసికంగా మానిటరీగా ఇబ్బంది పడ్డాను తప్ప ఇమేజ్ వైజ్ వ్యక్తిగా నేను దెబ్బతిన్నది. అవును, ఈ అభిమానం ఇది ఉంది కదా, నాకు ఆ గుడ్ విల్ ఉంది, ఆ గుడ్ విల్ నేను పాడు చేసుకోకూడదు. ఫైనల్గా గోల్మాల్ విషయంలో ఫైనాన్స్ దగ్గర గుడ్ విల్ పోగొట్టుకోకుండా ఉండడం కోసం ఉన్న ఆస్తులు అమ్మి కాపాడుకుని ఏదో బయటపడ్డాను. కాబట్టి నాకు ఫైనాన్షియల్ దగ్గర కానీ మార్కెట్లో కానీ ఇమేజ్ పర్సనల్గా కానీ ఎక్కడ బ్యాడ్ లేదండి. సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దట్ ఇమేజ్. డబ్బులు పోతే పోయినాయి, నాకున్న కాస్త గుడ్ విలే నా పునాది, ఇప్పుడు నా పెట్టుబడి. ఆ పునాది మీద నేను ఎప్పుడో లేవాలి. నాకు ఎన్టీఆర్ గారి అభయం ఉంది, ఆయన చెప్పిన మాట విందాం అని ఇక నేను అసలు డైవర్షన్ తీసుకోలేదు. బట్ ఆ నిర్ణయం, ఆ డైవర్షన్ తీసుకోకపోవడం దశాబ్దం గడిచిపోయాక చాలా మానసికంగా వరి అయ్యాను. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, నాకు ఆడపిల్లలు ఇద్దరు. ఏంటిదా మనం ఇలా యాక్టివిటీ లేకుండా కూర్చున్నాం, కూర్చుని తింటే కరిగిపోయి తిని ఉన్నవి తిని కలగడం కాదు కానీ కొండలు కూడా కరిగి కలగడం కాదు కానీ యాక్టివిటీలో ఉన్నాను కానీ పరభాషల్లో బతుకుతున్నాను. అసలు భాషలో గ్యాప్ వచ్చేసింది, మరీ మర్చిపోయేంత గ్యాప్ రాకూడదు. నేనేనండి పిఎన్ రామచంద్రరావు చెప్పుకునే పరిస్థితి రాకూడదు. ఏం చేద్దాం అనుకున్న టైంలో నాకు ప్రశాంత్ గారని, మాకు ఆత్మీయులండి, మా వెంకట్రావు గారని, ఆయన వాళ్ళ అబ్బాయి, అక్కడి నుంచి నాకు ఒక పిలుపు వచ్చింది. ఇట్లా మనం మీరింత అనుభవం ఉంది కదా మనం వైడోంటి అంటే నాకు ఇంకో కారణం కూడా ఉందండి. ఏదో అన్నట్టు తొందరపడి ఒక కొయ్యలో ముందే కూర్చుందండి మహానుభావుడు పాట కృష్ణశాస్త్రి గారు. అట్లా నేను తొందరపడి ముందే కూసేశాను కోయిల కూతురండి. సో ఇది ముందు నుయ్యి వెనక్కి పోయి తొందరపడితే డబ్బులు ఎడిదిరిగిపోయినాయి, ఉన్న ఇమేజ్ కూడా పోతుంది. ఇలా ఎన్నాళ్ళు ఇండస్ట్రీ వదిలేద్దామన్న ప్రయత్నం ఉన్నప్పుడు ఆయన వచ్చి ఇట్లా మీకు ఇన్ని రకాల అనుభవం ఉంది, ఎక్కడా గ్యాప్ తీసుకోవట్లా, కన్నడమా మలయాళమా తమిళమా లేదా అప్పుడప్పుడు బాంబేనా, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు, అక్కడ కూర్చోలేదు కదా, డైరెక్టర్గా చేయలేదు సినిమా. ఎందుకంటే మీరు ఒక ఏదో ఒక జయం పెట్టుకున్నారు నిర్మాతగా డైరెక్టర్గా, పోనీ ఆ రెండు చేయకండి, మనం ఏదో డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. నేనేంటంటే ఇక ఆ కాస్త కోస్త చరిత్ర పేరు ఉన్నవాడిని ఏ కాంపౌండ్కి వెళ్ళి అడగలేను. ఎవరు అవకాశం ఇస్తారో ఎవరో నో అనిపించుకోవాలి. కొత్త జనరేషన్ వచ్చేసింది, యంగ్ జనరేషను ఎంత విచిత్రమైన ధోరణి అంటే మిగతా ప్రపంచంలో ఉన్న ఏ క్రాఫ్ట్ అయినా అనుభవజ్ఞుడు ఉంటే మంచిది, వైద్యుడు, శాస్త్రజ్ఞుడు, పండితు, టీచర్ గారు, ఎవడైనా అనుభవంతో పాఠాలు చెప్తూ ఉంటే మనం ఆలకించి శ్రద్ధగా వింటాం. ప్రతి దాంట్లో అనుభవజ్ఞుడు కావాలండి. ఈ సినిమాలో మాత్రం ఎంత ఇవాళ ఉన్న పరిస్థితి ఎంత అనుభవజ్ఞుడైతే అంత దూరంగా పెట్టండి. మాకు పండితులొద్దు, మాకు పితామహులొద్దు, అనుభవంతో పండిపోయిన నిష్ణాతులు మాకు వద్దు.
అన్నది ఒక తీర్మానంలా ఉందా అనిపిస్తుందండి ఇండస్ట్రీ దృష్టి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. Akkada oka ganta symbol undi. Dani laagi pattukottandi. Marchipoyadu. Okay na? Subscribe to iDream.